As usual, welcome to my YouTube channel, Amisette Ramadevi. This video is like this. If you like this video, share it with you. If you like this video, share it with you. Share it with you. This video is like this. This video is like this. Average velocity, average speed is like this. చెప్పబోతున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ ప్రాబ్లం ఏ ట్రైన్ నేమ్డ్ గోదావరి ఎక్స్‌ప్రెస్ స్టార్ట్స్ ఎట్ 5 pm ఫ్రమ్ విశాఖపట్నం అండ్ రీచెస్ హైదరాబాద్ ఎట్ 5 am ద నెక్స్ట్ డే ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ లెట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఎంటైర్ ట్రిప్ ఫ్రమ్ విశాఖపట్నం టు హైదరాబాద్ బి 720 కిలోమీటర్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలండి वीडियो पॉज चेसी प्रॉब्लम की रे साल चदी मन की एमचारो कौन संबंधी ये फार्मूला मन की तेजी अर्थंस मुझे प्रयत्न चयी इकड़ा गोदावरी एक्सप्रेस हैदराबाद स्टार्ट सारी विशाखपट्नम स्टार्ट हैदराबाद की चेरी टाइम इच्छा चूँ 5 PM टू 5 AM अंत 5 PM टू 5 AM की एंत टाइम उन्नी अवर्स उद क्याल्युलेट अदी टाइम कस्ट फाइंड द एवरेज स्पीड सो एवरेज स्पीड कौन इन मन की एवरेज स्पीड एवरेज स्पीड फार्मुला एवरेज स्पीड इज ईक्वल टू डिस्टेंस बाय टाइम टेकन सो इक्कड़ डिस्टेंस क्रिंदोकिच्चारु चूँगी The distance of the entire trip from Visakhapatnam to Hyderabad be 720 kilometers. So distance ichari, the distance kind of osundi. E 5 PM or 5 AM ni calculate chesthe meeku time osundi. Average speed kanukota easy ga undi. Ivanni kuda formula based problems osthayi manaki physics lo. Formula lo only substitute chesthene manaki saripothundi. Antakante ekku deep ga. ఆలోచించాల్సిన అవసరం ఉండదు జాగ్రత్త చేసి మీరు మంచి మార్క్స్ ని స్కోర్ చేసుకోవచ్చు సో చూడండి ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇస్ ఈక్వల్ టు 720 కిలోమీటర్స్ ద జర్నీ టైం ఇస్ ఈక్వల్ టు 5 PM టు 5 AM దట్ ఇస్ 12 అవర్స్ ఆల్్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంటారు మీరు ఎవరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 720 బై 12 ఇస్ ఈక్వల్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఇంతవరకు చేస్తే సరిపోతుంది ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమంటారంటే ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ ఉంది కదా ఈ కిలోమీటర్ పర్ అవర్ కాకుండా మిమ్మల్ని మీటర్స్ పర్ సెకండ్ గా అని అడిగితే నెక్స్ట్ స్టెప్ చేయండి అంటే కిలోమీటర్లని మీటర్స్ లోకి చేంజ్ చేసేటప్పుడు మీ కిలోమీటర్లకి 1000 తో మల్టిప్లై చేస్తాం అట్లనే అవర్స్ ని సెకండ్స్ లో చేసేటప్పుడు 60 × 60 చేస్తాం ఆన్సర్ 16.7 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది నెక్స్ట్ ప్రాబ్లం What is the average speed of the car if it covers 200 kilometers in 5 hours? So, ఇక్కడ కూడా average speed ఇచ్చారు. Distance 200 kilometers ఇచ్చారు. Time 5 hours ఇచ్చారు. As usual గా డైరెక్ట్ గా మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. Average speed యొక్క ఫార్ములా తీసుకోండి. Average speed is equal. Distance ఎంత ఇచ్చారు ముందు రాసుకోండి. 200 kilometers. Time 5 hours. Average speed is equal total distance by time taken is equal 200 by 5 is equal 40 kilometers per hour. ఇంతవరకు చేసిన సరిపోతుంది. Next అది మీ అడిగితే చేయడానికి అనువుగా ముందుగానే చేస్తున్నాం. So 1000 తో మల్టిప్లై చేయాలి. తర్వాత 16 × 60 తో డివైడ్ చేయాలి. So answer మీకు 11.1 meters per second వస్తుంది. Next question. A man is Used his car, the initial and final odometer readings are 4849 and 5549 respectively. The journey time is 25 hours. What is his average speed during the journey? Same, ikkada kuda manaki average speed ni adigaru, but distance chudandi. Distance ela icharu, two readings icharu. What are the two readings? Initial and final. Ekkada ivi The odometer readings. Odometer means it shows the distance traveled by a car. ఎంత డిస్టెన్స్ ఇంకా అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఆ రీడింగ్ లో ఫస్ట్ రీడింగ్ అంటే ఇనిషియల్ రీడింగ్ ఏమో 4849 ఉంది 5000
ఫైనల్ రీడింగ్ ఏమో 5549 ఉంది. సో దీన్ని ఫైనల్లో నుంచి ఇనిషియల్ తీసేసి డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో తెలుస్తుంది. అలాగే టైం 25 అవర్స్. సో యాజ్ యూజువల్గా యావరేజ్ స్పీడ్ ఫార్ములా వేసేసుకోండి. సో ఇనీషియల్ రీడింగ్ ఇచ్చారు, ఫైనల్ రీడింగ్ ఇచ్చారు, డిస్టెన్స్ ఎంత కవర్ చేసిందంటే ఫైనల్ రీడింగ్లో నుంచి ఇనీషియల్ రీడింగ్ వేసేస్తే మనకి 700 కిలోమీటర్స్ వచ్చింది. జర్నీ టైం 25 అవర్స్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ బై టైం టేకెన్. 700 బై 25 ఈజ్ ఈక్వల్ 28 కిలోమీటర్స్ పర్ అవర్. నేను ఇక్కడ 20 కిలోమీటర్స్ పర్ అవర్ వరకే చేశాను, మీరు కావాలంటే మీటర్స్ పర్ సెకండ్లో కూడా చేంజ్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, వెన్ డస్ ద యావరేజ్ వెలాసిటీ బికమ్ జీరో. ఇక్కడ ఏమి ఇవ్వలేదు మనకి, యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు జీరో అవుతుంది. సో ముందు అసలు యావరేజ్ వెలాసిటీ యొక్క ఫార్ములా నేద్దాం. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. కాబట్టి ఇది ఫ్రాక్షన్లో ఉంది. ఎప్పుడైతే న్యూమరేటర్ కనుక జీరో అవుతుందో అప్పుడు దాని వాల్యూ కూడా జీరో అయిపోతుంది అనేది మనకు తెలుసు. సో యావరేజ్ వెలాసిటీలో న్యూమరేటర్గా టోటల్ డిస్ప్లేస్మెంట్ ఉంది, ఇది కనుక జీరో అయిపోతే యావరేజ్ వెలాసిటీ కూడా జీరో అవుతుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ కనుక జీరో అయితే యావరేజ్ వెలాసిటీ జీరో అవుతుంది. ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు జీరో అవుతుంది అనేది కూడా ఒకసారి చెప్పాను, దాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఫైనల్ పాయింట్ ఇనీషియల్ పాయింట్ రెండు కూడా ఈక్వల్ అయితే డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది. సో ఇక్కడ మీరు రాయాల్సిన ఆన్సర్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కనుక జీరో అయితే, వెన్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ జీరో దెన్ ద యావరేజ్ వెలాసిటీ బికమ్స్ జీరో. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఏ మోటార్ సైక్లిస్ట్ డ్రైవ్ ఫ్రమ్ ఏ టు బి విత్ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 30 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ రిటర్న్స్ బ్యాక్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్స్ పర్ అవర్. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. సొల్యూషన్, స్పీడ్ ఆఫ్ ది మోటార్ సైక్లిస్ట్ ఫ్రమ్ ఏ టు బి ఇస్ 30 కిలోమీటర్స్ అండ్ స్పీడ్ ఆఫ్ ది మోటార్ సైక్లిస్ట్ ఫ్రమ్ బి టు ఏ ఇస్ 20 కిలోమీటర్స్ పర్ అవర్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 30 + 20/2 50/2 ఈజ్ ఈక్వల్ 25 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ మీరు గమనించండి, ముందుకేమో 30 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్ళాడు, రిటర్న్ అయ్యి బ్యాక్ వచ్చేటప్పుడు 20 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్ళాడు. సో మనకి డిస్టెన్స్లో ఏమవసరం లేదు, ఆల్రెడీ స్పీడ్స్ ఇచ్చున్నారు కాబట్టి యావరేజ్ స్పీడ్ని ఆ రెండు స్పీడ్ల యొక్క యావరేజ్ చేసేస్తే యావరేజ్ స్పీడ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా నేను కిలోమీటర్ పర్ అవర్కే ఉంచాను, మీకు కావాలంటే మీటర్స్ పర్ సెకండ్కి కూడా చేసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ ఆఫ్ లెంగ్త్ 110 మీటర్స్ ఈజ్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 10 మీటర్స్ పర్ సెకండ్. క్యాల్కులేట్ ద టైం టేకెన్ బై ద ట్రైన్ టు క్రాస్ ద ఎలక్ట్రిక్ పోల్. ఇది ఒక సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెంగ్త్ ఇచ్చారు 110 మీటర్స్. ఈ ట్రైన్ ఏమవుతుంది, ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేస్తుంది. అంటే ఎలక్ట్రిక్ పోలు సన్నగా పొడవుగా ఉంటుంది, ట్రైన్ చాలా పొడవు ఉంటుంది. సో ఆ లెంగ్త్ 110 మీటర్స్ లెంగ్త్ అనేది ఎలక్ట్రిక్ పోల్ని దాటాలి. అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పోల్ దగ్గరకి ఇంజిన్ వచ్చి ఇంజిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలక్ట్రిక్ పోల్ దగ్గరికి ట్రైన్ యొక్క చివరి బోగి వచ్చే వరకు ఉండేదంతా కూడా డిస్టెన్స్ కిందకు వస్తుంది. సో ద డిస్టెన్స్ ఈజ్ 110 మీటర్స్, స్పీడ్ ఇచ్చారు 10 మీటర్స్ పర్ సెకండ్, టైంని మనం క్యాల్కులేట్ చేయాలి. సేమ్ ద ఫార్ములా తీసుకోవాలి, కాకపోతే ఇక్కడ ఏంటంటే టైంని మనం క్యాల్కులేట్ చేస్తుంది. లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ కిందకు వచ్చేస్తుంది. సో 100 మీటర్స్, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇచ్చారు, టైం టేకెన్ టు క్రాస్ ద ఎలక్ట్రిక్ పోల్. స్పీడ్ మనకు తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. టైంని తీసుకోవాలి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఆ ఫార్ములా నుంచి ఇది వస్తుంది. సో డిస్టెన్స్ ఎంత, 100, స్పీడ్ ఎంత, 10. సో 10 సెకండ్స్, అంటే ఆ పోల్ని ఈ ట్రైన్ దాటడానికి 10 సెకండ్స్ పడుతుంది అన్నమాట. నెక్స్ట్, క్యాల్కులేట్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఉసేన్ బోల్ట్ హూ స్ప్రింట్స్ 10 మీటర్స్ ఇన్ 9.81 సెకండ్స్ డ్యూరింగ్ 2016 రియో ఒలింపిక్స్ టు విన్ గోల్డ్ మెడల్. సో ఉసేన్ బోల్ట్ ఈజ్ అ రన్నర్ అథ్లెటిక్, 100 మీటర్స్ని 9.81 సెకండ్స్లో దాటాడు. సో ఇది రికార్డ్ ఆఫ్ హుస్సేన్ బోల్ట్.
మీరు ఇప్పుడు ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియో చేసేటప్పుడు ఒలింపిక్ జపాన్ లో ఈ టోక్యోలో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. దానిలో మన తెలుగు తేజం పివి సింధు కాంస్య పథకాన్ని సాధించినందుకు మనం కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే మిగతా క్రీడాకారులందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్దాం. ఇక ఈ వీడియోలోకి వద్దాం. ఉసేన్ బోల్ట్ యొక్క యావరేజ్ స్పీడ్ను కనుక్కోవాలి. డిస్టెన్స్ ఏమో 100 మీటర్, టైం ఏమో 9.81 సెకండ్స్. యాజ్ యూజువల్గా యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏమి చేసేసి కనుక్కోవటం. ఓకే చూడండి ఒక్కసారి. డిస్టెన్స్ కవర్డ్ బై ఉసేన్ బోల్ట్ ఈజ్ ఈక్వల్ 10 మీటర్స్. టైమ్ టేకన్ ఈజ్ ఈక్వల్ 9.81 సెకండ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. 100 బై 9.81 ఈజ్ ఈక్వల్ 10.19 మీటర్స్ పర్ సెకండ్. The record. So thank you very much.